లేదు బ్రదర్, చాలా రోజులుగా మీతో మాట్లాడాలనేసి అనుకుంటా ఉన్నాను. ఈరోజు కుదిరింది, అంటే ఒక అరగంట ముందే వచ్చినాను, కానీ మీ వీడియో అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత 20 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాది అనేసి చూపించింది, అందుకని లేట్ అయింది. చాలా సంతోషం బ్రదర్ మిమ్మల్ని కలవడం. అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, హైందవుల మీద, హైందవుల గురించి లేదా ముస్లిమ్స్ గురించి లేదా క్రైస్తవుల గురించి అందరి గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రశ్నలు వేయడం తప్పేం కాదు, అంటే వల్గర్ గా మాట్లా అంటే చెడుగా బూతులు మాట్లాడడం అనేది తప్పు. మరి ప్రశ్నలు వేస్తా ఉండారు, అందరినీ సహోదర భావంతో మామూలుగా మాట్లాడుతుంటారు కాబట్టి మీ విషయం నేను సంతోషిస్తాను. అదే తర్వాత ఒక క్వశ్చన్ నాది ఉంది, నాకు ఒక డౌట్. మీరు అంటే మీరు మీరైతే కరెక్ట్ గా చెప్తారనేసి అనుకున్నా, అదే తర్వాత మీకు బైబిల్ లేదా కొన్ని క్వశ్చన్స్ ఉంటే దాని గురించి కొన్ని కొంత మాట్లాడుకుందాం మీకు టైం అంతవరకు. ఏం లేదు బ్రదర్, ఇప్పుడు సైన్స్ దేవుడు ఉందనేసి ఏమైనా చెప్తాదా లేదని చెప్తాదా బ్రదర్? దేవుడు అంటే ఫస్ట్ డిఫైన్ చేయండి, అది క్లెయిమ్స్ బట్టి ఉంటుంది. దేవుడు అంటే ఫస్ట్ డిఫైన్ చేయండి మాస్టర్. లేకపోతే శక్తి అనుకోండి, శక్తి అంటే మిమ్మల్ని తప్పు పట్టాలనేది కాదు నాకు. నాకు అర్థమైంది, నో ప్రాబ్లం. ఇప్పుడు శక్తి అనుకోండి, మీరు శక్తి అన్నారు కదా, శక్తి అనేది ఒక సైంటిఫిక్ టర్మ్, దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెజర్ చేయడానికి జౌల్స్, కూలంబ్స్, ఆంపియర్స్ అంటే సృష్టి మొత్తాన్ని కలుగు చేసిన ఒక పవర్ అనుకుందాం, అలా ఏమైనా ఉంటుంది అనేసి చెప్తుందా సైన్స్? సృష్టిని తయారు చేయటం అనేది మీకు ఎలా తెలిసింది? హౌ డు యు నో? ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. ఓకేనా, మనం పుట్టినప్పుడు మనకు చుట్టుపక్కల మనలాంటి మనుషులు కనిపించారు, అంటే మనకు ఊహ తెలిసే టయానికి చుట్టుపక్కల మనలాంటి మనుషులు కనిపించారు, వస్తువులు వివరణ విన్నాను. అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే ఇది, అంటే నేను ఈ ధర్మ మార్గం భాస్కర్ రావు ఛానల్ ఎక్కి, తర్వాత అభిమన్యు ఛానల్ ఎక్కి, తర్వాత లలిత్ గారు కొన్ని కొన్ని ఛానల్ ఎక్కి వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ మధ్య కాలంలో నన్ను పిలిచినారనమాట ఈ బైబిల్ గురించి. వాళ్ళు మీకు మీకు తెలిసిందే కదా, సామరస్యంగా వాళ్ళ వాళ్ళు మనం సహోదరులుగా మెలిగితే వేరు, వాళ్ళు మన మత మన బంధాన్ని ఎదుర్కొంటాం అంటే నేను వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్తా నేను వివరించిన, బ్రదర్ సైన్స్, మీరు సైన్స్ నమ్ముతాండారు, సైన్స్ ఆధారంగానే బైబిల్ నిరూపించాలంటే అప్పుడు సైన్స్ దేవుడు లేదంటది, ఇప్పుడు మీ దేవుడు కూడా లేడని ఒప్పుకుంటారంటే ఏరే బ్రదర్ సైన్స్ దేవుడు లేదనే సాడ్ చెప్పింది అన్నాడు అనమాట. మామూలుగా అది ఆల్రెడీ ఒకసారి ధర్మార్గం భాస్కర్ రాజు నా దగ్గరకు వచ్చి అడ్డంగా ఓడిపోయి మరి వెళ్ళిపోయాడండి, సిగ్గులేక. చూసినాను. నేను సింపుల్ గా అడిగే క్వశ్చన్ అదే, మీరు క్లెయిమ్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఆ వీడియో చూసారు కాబట్టి మీకు తెలిసే ఉంటది, ఇప్పుడు బుడింగి లేడు అని నిరూపించు అని నేను అంటాను. సో ఇప్పుడు మీరు ఒక పదం చెప్పినప్పుడు ఆ పదానికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకటికి దేవుడు ఒక పద్ధతి చేస్తాడు, దేవుడు పాపులను శిక్షిస్తాడా అని అంటాడు ఒకడు, అవును శిక్షిస్తాడు అంటాడు ఒకడు, లేదు దేవుడు పాపులను శిక్షించడం ఏంటి, అది ఏమన్నా ఏమన్నా ఏంటి ఈ పార్లర్ పెట్టుకున్నాడా లేకపోతే ఏమన్నా ఫ్రైయింగ్ స్టేషన్ పెట్టుకున్నాడా అని ఒకటి ఎటకారం చేస్తాడు. ఈ మతాల వైజ్గా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అక్కడ నేను చెప్పినప్పుడు దేవుడు ఉన్నాడు అనేసి ఒక బ్రదర్ వచ్చి చెప్పినాడు అనమాట, ఆయన బాగా చదువుకున్నాడు. నేను సైన్స్ లో మామూలుగా సైన్స్ లేడనేసి చెప్తాది కదా, దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు కదా సైన్స్ లో, అంటే ఆయనే ఉన్నాడంటే శాస్త్రవేత్తలు లేదన్నారు, సైన్స్ లేదన్నదా, సైన్స్ లేదనేసి మీరు ఏమైనా ఆధారం చూపిస్తారా అన్నాడు. మనకేం తెలుసు, మత గ్రంథాలు మాట్లాడతాయంటే మత గ్రంథాలే మాట్లాడు, వాటికి నోరు లేదు కదా, మనుషులే మాట్లాడతారు. అంటే కామన్ పాయింట్ కదా, అందరికి తెలిసిందే కాబట్టి అంత నాలెడ్జ్ ఉండేవాడు చదువుకున్నాడు ఇలా మాట్లాడేసరికి నాకు అర్థం కాల. మీరైతే దాన్ని కరెక్ట్ గా చెప్తారనేసి సింపుల్ గా మీ ఉద్దేశం ప్రకారం దేవుడు అనే కాన్సెప్ట్ లేదా మహాశక్తి, సర్వాన్ని కలుగు చేసిన ఒక శక్తి అనేది ఉంటుందని సైన్స్ ఏమైనా చెప్తాది, అలా ఒక మాటలో చెప్తాది లేదా చెప్పదు? డెఫినేషన్ చెప్తే, ఆ డెఫినేషన్ చెప్పి దాని క్లెయిమ్స్ చెప్తే అది టెస్టబుల్ అన్టెస్టబుల్ చెప్పొచ్చండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అన్న ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు ఏం కావాలి, లేడు అని చెప్పడానికి ఆధారాలు ఏం కావాలి? ఓకే, సైన్స్ కి క్లెయిమ్ అండ్ ఎవిడెన్స్ మాత్రమే సంబంధం అండి. ఓకే, మా ఇప్పుడు హిమాలయాల్లో 1000 ఏళ్ల క్రితం రాంబాబు అనే ఒక అతను ఉండి చచ్చిపోయాడని నేను అన్నాను అనుకోండి, సైన్స్ ప్రకారంగా వాడు లేడని నిరూపించు అంటే ఎట చేస్తారండి దాన్ని? సో లేడని నిరూపించలేదు కాబట్టి రాంబాబు అనే వాడు ఉన్నాడని ఒప్పేసుకోమంటారా? రైట్, సో ఆ క్వశ్చనే రాంగ్ అండి. వాళ్ళు తప్పించుకోవడానికి చేసే అన్ఫాల్సిఫైబుల్ క్లెయిమ్ అని ఒకటి ఉంటుంది,
దాన్ని మీరు ప్రూవ్ చేయలేరు డిస్ప్రూవ్ చేయలేరు అట్లాంటి దాన్ని పట్టుకుని అదిగో మా దేవుడు అక్కడ ఉన్నాడు అంటారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దోస్ పీపుల్ అండి. అది 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 చిల్లర వ్యవహారం, అది తప్పించుకోవడానికి చేసే వ్యవహారం అది. ఓకే, నేను అడిగేది ఫస్ట్ మీరు క్లెయిమ్ చెప్పాలి మీ దేవుడు అన్నమాట పోనీ, మీరు నమ్మినా నమ్మకపోయినా ఐ డోంట్ కేర్. మీరు పాస్టర్ అని రాసుకొచ్చారు కాబట్టి ఐ హోప్ దట్ యువర్ క్రిస్టియన్. మీరు నమ్ముతారా నమ్మరా అనే క్వశ్చన్ మీ దగ్గర వర్తించదు, మీరు నమ్ముతారు. ఇఫ్ యూ వాంట్ ద ప్రూఫ్, అంటే సైన్స్ నుంచి లీడ్ అని ప్రూఫ్ కావాలి అన్నారు కదా, ఓకే నేను ఇస్తాను. దేవుడు ఏం చేయగలదు బ్రదర్? నా వైపు నుండి ఏమి లేదు బ్రదర్, నా వైపు నుండి ఏమి లేదు. సైన్స్ అనేది లేదని చెప్తాదనేది అంటే పక్కాగా చెప్తుంది దేవుడు, పక్కాగా చెప్తుంది. క్లెయిమ్స్ చెప్తే ఆ క్లెయిమ్స్ ఎలాంటి క్లెయిమ్స్ అన్నా చెప్పండి, దేవుడు చేశాడు అన్న ఎలాంటి క్లెయిమ్ అని చెప్పండి, నేను అది సైన్స్ ప్రకారం జరగలేదని నిరూపిస్తాను. అవునులేండి, అలా పాయింట్ తెలిసిందే కదా అందరికి, సైన్స్ అనేది మామూలుగా దేవుడు అనే కాన్సెప్ట్ లేదనేసి చెప్తారు సైన్స్. శాస్త్రవేత్తలు చెప్పినా శాస్త్ర సైన్స్ చెప్పినా సైన్స్ లో మామూలుగా అర్థమయ్యేది ఆ పాయింట్, అది చెప్తే ఉందని చెప్పినాడు అంటే నన్న అమాయకుండా చేయనట్టు. నేను ఇంకా నేను కన్ఫ్యూజన్ అయిపోయినా, ఏమైనా సైన్స్ లో ఉందే నేను లేదనేసి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు సొల్లు వాగుడు వాగేసి తప్పించుకుందాం అని చూస్తారు వాళ్ళ దేవుడి దగ్గరికి. ఇప్పుడు నేను మీది చూడలేదు కానీ మిగతా క్రైస్తవులకి హిందువులకి మధ్యలో జరిగే డిబేట్స్ చూసినప్పుడు వాళ్ళు ఎంత అంటే బోత్ సైడ్స్ ఎంత డిజానెస్ట్ గా నిజాయితీ రహితంగా మాట్లాడుకుంటారంటే, అంటే ఒక మాట వాళ్ళది డిస్ప్రూవ్ చేస్తే మంద కూడా డిస్ప్రూవ్ అయిపోద్ది కాబట్టి ఆ మాట ఎత్తరు అసలు. ఇప్పుడు డైరెక్ట్ చాలా తెలివిగా మాట్లాడతారు వీళ్ళు, అసలు ఎంత గుంటనక్క తెలివితే అట్లా అంటే. రెండు వైపులు చూడండి, ఇప్పుడు దేవుడు మీ దేవుడు ఉన్నాడని నిరూపించు అనగానే అదే క్వశ్చన్ మన మీద పడుద్ది అని చెప్పి ఆ మాట ఎత్తరు. అందుకనే యెహోవా గురించి నోరెత్తరు వీళ్ళు, సింపుల్ గా యేసు దగ్గరకు వస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హైందవ సహోదరులు ఏం చేస్తున్నారు అంటే, అందరూ మంచి వాళ్ళే, కొంతమంది ఈ మత ఛాందస్వాదుల్లాగా అంటే క్రైస్తవుల్లో ఉన్నారు హైందవుల్లో కూడా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తుండారంటే ఇద్దరిని పెట్టి ఇద్దరు ఉన్నారా లేదా అనేది వేరు, అంటే మీ యేసు క్రీస్తు ఉన్నాడా లేదా అనేది అనేది నిరూపించి వీళ్ళేమో నాస్తికుల్లాగా ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తారనమాట. అది ఇప్పుడు మీరు ప్రశ్నించారంటే అది వేరు, మీరు మమ్మల్ని ప్రశ్నించారంటే మీరు ఎవరిని నమ్మరు కాబట్టి మీరు అడిగేది వేరు. వాళ్ళు ఒక దేవుడిని నమ్మతే ఆ దేవుళ్ళు అన్ని తప్పులు ఇక్కడ ఎన్ని తప్పులు ఎన్ని రకాల తప్పులు వాళ్ళు చెప్తారు అవన్నీ అక్కడ కూడా ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తా ఉంటారు, అదే బాధాకరం అనమాట. అదే అదే, అందుకే ఆ నిజాయితీ రాహిత్యాన్ని చూస్తేనే నాకు చిరాకు వస్తుందన్నమాట. వాళ్ళకి నిజంగా అర్హత లేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే అర్హత లేదండి. ఓకే, రెండు పుస్తకాల్లోని సరిపడా గబ్బు ఉంది, మంచి ఉందంటే మంచి ఉంది, గబ్బు ఉందంటే గబ్బు ఉంది. సో కాబట్టి మీ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని పండగ చేసుకోవాలి. ఇందాక ఆయనకు ఒక ఆయన సురేష్ కూడా అదే చెప్పాను, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని పండగ చేసుకోండి. నేను లేదని చెప్తున్నాను, మీరు ఉన్నారని దేవుడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పుకునే ఛానల్స్ రెండు వైపులా వేలల్లో ఉన్నాయి. లేడు ప్రశ్నించడానికి ఒకటి ఉంటే క్వశ్చన్ అడిగేస్తే మరి కంగారడిపోతుంటే ఎట్లా? అవునులేండి. ఇప్పుడు బ్రదర్ మీరు అంటే మీ వీడియోస్ అన్ని చూశాను, మీరు అడిగిన ప్రశ్నలన్నీ అంటే కొద్దిగా ఆలోచించే క్వశ్చన్లే. మీకు నాలెడ్జ్ విషయంలో కూడా అంటే నేను అనుకుంటున్నాను దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మీరేమనుకుంటారేమో నాకు తెలియదు కానీ మంచి జ్ఞానాన్ని మాత్రం ఇచ్చాడు, ఎక్కడ సంపాదించినారో తెలియదు కానీ బాగా నాలెడ్జ్ ఉంది మీకు. అంటే ఈ బైబిల్లో కొన్ని కొన్ని క్వశ్చన్లు అడిగారు, అంటే నాకు తెలిసినంత వరకు మీకు ఏదైనా క్వశ్చన్లు ఉంటే ఒకటి రెండు వేయండి, దాని గురించి రెండు మాటలు మాట్లాడుకొని మీకు టైం లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఒకటి ఏంటంటే ఈ మధ్య ఇంత ముందుగా ఒక బ్రదర్తో మాట్లాడితే నేను ఎక్కువ వినలేదు, వచ్చిన వెంటనే మీరేం ప్రశ్న అంటే మాట్లాడుతూ ఉండేటప్పుడు పాపులు అంటా ఉన్నారు కదా, అప్పుడు చిన్నపిల్లలు కూడా పాపులు ఎలా అవుతారండి అనేసి ఏదో ప్రశ్న వేస్తే ఆయన ఏదో చెప్తా అన్నాడు. అంటే మీరు ఆ ఉద్దేశం ఏ ఉద్దేశం చేసినారు బ్రదర్? చిన్నపిల్లలు పాపులు అనేది అంటే పాపులు అవుతారనేసి బైబిల్ ప్రకారం అనేసి వేసినారు ఎలా బ్రదర్? అంటే జన్మ పాపం అనేది ఉంటది అంటారు కదా, ఆడం నుంచి సంక్రమించిన జన్మ పాపం అనేది ఉంటుంది అంటారు కదా, అంటారా లేకపోతే నిజంగా ఉందా లేదా మీరు చెప్పండి. అంటే వీళ్ళు బైబిల్ బాగా పరిశీలించకపోవడాన్ని బట్టి వాళ్ళు అంటే హైందవుల్లో నుండి వచ్చిన వాళ్ళు బైబిల్ చూసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల దావీదు చెప్పిన మాటలు అవన్నీ వాళ్ళకి అర్థం కాకుండా జన్మ పాపం అనేది ఉందనేసి ఇక్కడ కూడా చెప్పేస్తున్నారు బ్రదర్, కానీ బైబిల్ అయితే దాన్ని సపోర్ట్ చేయదు. మీరు పరిశీలిస్తే తెలుస్తుంది మీకు, మీకు ఏదైనా దాని మీద సందేహం ఉంటే జన్మ పాపం గురించి అడగండి బైబిల్లో ఉంది కదండి అనేసి. వాళ్ళ సంగతి వెళ్ళదు కానీ మనం ఏంటి కొన్ని కాంట్రడిక్షన్స్ అన్నమాట. ఎవరినైనా ఈ పాయింట్ ఆయనతో మాట్లాడేశాను కదా, మీరేమో లేదంటున్నారు నాకేమో వీళ్ళందరూ మీరు డిక్లేర్ చేసుకోండి, మీ ఇంటర్ప్రిటేషన్ మీరు డిక్లేర్ చేసుకోండి పర్లేదు. ఓకే, జనాలకి జన్మ పాపం లేదు బ్రదర్, ఎందుకంటే ఒక మాట చెప్తాను
ఓకే, వెరీ గుడ్. జన్మ పాపం లేదన్నారు కదా, మంచిదే మంచిది, నేను ఒప్పుకుంటున్నానండి. ఓకే, మీరు అన్నారు కదా, ఒప్పేసుకుంటాను, జన్మ పాపం లేదు. ఓకే, మరి అలాంటప్పుడు చిన్న పిల్లలు ఎందుకు చనిపోతుంటారు? చిన్నపిల్లలు చనిపోవడం అంటే చనిపోతే ఏం తప్పు బ్రదర్? ఓకే, సో చనిపోతే చనిపోతే తప్ప? మరి మామూలుగా చనిపోవడం కంటే దారుణమైన యాక్సిడెంట్లు, పెయిన్ఫుల్ గా క్యాన్సర్ వస్తుంది, బోన్ క్యాన్సర్ వస్తుందండి, వాళ్ళు నరక యాతను అనుభవిస్తారు. ఓకే, అంత నరక యాతన అనుభవింపజేసి సంవత్సరాల తరబడి నరక యాతన అనుభవింపజేసి చంపటంలో దేవుడు ఉద్దేశం ఏంటి? బ్రదర్ ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు బ్రదర్, మీరు చిన్న పిల్లల వంటి వారైతే గానీ పరలోక రాజ్యం మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటారు. అంటే ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం ధరించుకోవాలంటే చిన్న బిడ్డ వంటి వాడుగా అవ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల్లో కల్లాకట్టడం లేదంటారు కదా, అలా వాళ్ళు దేవుణ్ణి పోలిగా మనం మామూలుగా చెప్పుకుంటాం కామన్ గా, అలా వాళ్ళు ఏ పాపం లేదు గనక ఆ పోలిగ్గా మీరు మారాలంటాడు. ఇప్పుడు వాళ్ళకేముందంటే దాని ప్రకారం పరలోకం ఉంది. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడం అంటే చాలా గొప్ప అర్హతను సాధించాలి, ఎందుకంటే యేసుక్రీస్తు అంతటి వాడి బైబుల్ కాన్సెప్ట్ నేను చెప్తున్నాను, మీరు మామూలుగా ఓకే కామన్ ఓకే గా అది జోక్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు అంతటి వాడే పరలోకం వెళ్ళాలన్నా బైబిల్లో శిష్యులు కూడా పరలోకం వెళ్ళాలంటే ఆయన ఆయన నరక యాతన కన్నీటితోనూ అనుభవించాల్సిందే. మహావేదనతోనూ శిలువ శ్రమలను సహించి ఒక హెబ్రిల్ రాసిన పత్రికలో ఉంటది అనమాట, ఎన్నో బాధలు పడితే గానీ ఆయనకు పరలోకం రాలా యేసుక్రీస్తు అంతటి వాడికి. ఓకే అటువంటి ఓకే దేవుడు ఫైన్. చిన్న బిడ్డకి ఏమి ఇస్తా ఉన్నాడు అంటే దేవుడు పరలోకాన్ని ఇస్తా ఉన్నాడు. ఓకే పరలోకాన్ని ఓకే ఇచ్చేది ఎలా ఫైన్. ఇస్తున్నాడు అంటే వాళ్ళు ఏదో కష్టపడితేనో బాధపడితేనే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చనిపోయారంటే వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పరలోకం వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ పాపం లేదు కనుక. కాబట్టి వాళ్ళు ఏదో ఓకే చిన్న ఈ లోపాలు ఓకే ఉన్నాయనేసి ఉన్నాయి కదండి ఎందుకు పెట్టాడంటే అది పెద్ద విషయం కాదు పరలోకంతో మీకు పోల్చుకుంటే వాళ్ళకి. మధు గారు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు కదా. ఓకే, మీరు ఎప్పుడన్నా వాళ్ళు నరకయాతను అనుభవిస్తే కానీ ఇంటికి రాకూడదు అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? లేదు బ్రదర్. మరి యెహోవాకు అందరు బిడ్డలే కదా, అవును. యేసు సొంత సొంత తను తనకు తాను కన్న బిడ్డ కదా, అట్లీస్ట్ బైబిల్ ప్రకారం సొంత కొడుకుని సొంత బిడ్డని అంత దారుణంగా నరక యాతన అనుభవింప చేస్తే తప్ప పరలోకం ఇవ్వనివాడు దేవుడు ఎలాగవుతాడు? బ్రదర్ ఇక్కడ అంటే వై ఇస్ పెయిన్ ఇంపార్టెంట్, నాకు అర్థం కాదు ఏంటంటే వై ఇస్ పెయిన్ సో ఇంపార్టెంట్? మీకు మంచిగా బతకాలి అనేది చట్టాలు రాసేసి ఎవరిని ఇబ్బంది పెట్టుకో, అందా బాగానే ఉంచుకో, అంతేగాని నరక యాతన అనుభవిస్తే తప్ప స్వర్గానికి అర్హత సంపాదించలేవు అని యేసుని ఎగ్జాంపుల్ చూపించి చిన్న పిల్లలు నరక యాతన అనుభవిస్తారు. అసలు క్యాన్సర్ పెయిన్స్ గురించి మనం ఎక్స్ప్రెస్ కూడా చేయలేమండి, టాప్ 10 అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పెయిన్ అనమాట, అది ఒళ్ళంతా పాకేస్తుంది అనమాట. అలాంటి క్యాన్సర్ పేషెంట్లు ఉంటారండి. ఓకే, క్రైస్తవుల పిల్లలు, క్రైస్తవుల ఇళ్లలో ఉంటారు. ఫస్ట్ ప్రశ్న ఏంది, యేసుక్రీస్తు గురించి అడిగారా పిల్లల గురించి అడిగారా? అందరు అన్ని కలిపి సింగిల్ క్వశ్చన్ అండి. ఒక పేరెంట్ ఇప్పుడు యెహోవా తండ్రి లాంటి వాడు కదా, సొంత పిల్లల్ని ఇంత నరకయాతన అనుభవిస్తే తప్ప పరలోకానికి తీసుకుపోనివాడు మంచోడు ఎలాగవుతాడు? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి అడుగుతున్నారా పిల్లల గురించి అడుగుతున్నా, నాకు అర్థం కాదా. దేనికైనా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే బ్రదర్ ఇక్కడ బైబిల్ ఏముందంటే అంటే చిన్న పిల్లలకు మీకు ఎందుకు ఎంత కష్టపెట్టి తీసుకురావాలంటే అది దేవుడి పని కాదు బ్రదర్. ఒక వ్యక్తి కాళ్ళు వంకరో చెయ్యి వంకరో లేదా మూతి వంకరో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి పుట్టుకతో, అది దేవుడికి సంబంధం లేదు అతనికి. అవి దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మేస్త్రికి లేదా ఒక పనివాడికి మనం ఏం మెటీరియల్ ఇస్తామో ఆ మెటీరియల్ తోనే దాన్ని పని చేస్తాడు. ఇవ్వని మెటీరియల్ తో ఏం చేయలేడంటే ఆ వ్యక్తి పని చేయలేడు. అలానే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు గర్భంలో ఏం పంపిస్తావో, ఇప్పుడు మనం మంచి ఆహారం తీసుకుంటే మంచి మంచి బలమైన బిడ్డ పుడతాడని తెలుసు, బలహీనమైన ఆహారం తీసుకుంటే బలహీనమైన బిడ్డ అంటే పుడతాడని తెలుసు. ఇప్పుడు తల్లి గర్భం ఆయన నిర్మించే పని అయింది ఓకేనా. సార్ సార్ ఇప్పుడు ఒక్క ఏ నిమిషం ఉండండి, మెటీరియల్ అయితే ఇప్పుడు మంచి నీరు తీసుకోలేదు అనుకోండి, చాలా చోట్ల మంచి నీళ్లు వాటర్ దొరకనప్పుడు అక్కడ ఒక్క కాలు నిమిషం వంకర ఉండండి చెయ్యి వంకర కలిగిన పిల్లలు పుడతారు. ఫుల్. అంటే ఇప్పుడు బాగా రిచ్ సొసైటీస్లో, అత్యంత బలవర్ధకమైన సొసైటీస్లో, బాగా తినే సొసైటీస్లో కూడా కన్నొంకర కాలొంకర ఏంటి చిల్డ్రన్కి బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పిల్లలు ఉన్నారు. అలాగే కటిక పేదరికంలో ఉన్న వాళ్ళ ఇంట్లో దేహ దారుఢ్యంతో గట్టిగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఇలాగ దారుణంగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ఏం అదే చెప్తున్నారు ఏంటి అంటే మనం తినే తిండి వల్ల పిల్లలు చెడగా పడుతున్నారా, అదేనా మీరు చెప్పేది? రెండు కాన్సెప్ట్లు బ్రదర్, బైబిల్ ప్రకారం రెండు కాన్సెప్ట్లు బ్రదర్. ఇప్పుడు ఎక్కడ ఉందో మనము చెప్పండి బైబిల్, ఇది ఎక్కడ ఉందో చెప్పండి, మనం మనం తినేదాన్ని బట్టి ఇది ఉందని బైబిల్ ఎక్కడ ఉందో చెప్పండి, వచ్చిన చెప్పండి. ఇప్పుడు నేను సైంటిఫిక్ గా కొన్ని విషయాలు చెప్తున్నాను, రెండోది బైబిల్ సైన్స్ ప్రకారం అవుతున్నా సార్, చెప్తున్నాను. బైబిలే చెప్పండి, సైన్స్ అవుతుంది నాకు, బైబిలే చెప్పండి, బైబిల్ అంటే బైబిలే చెప్పండి, మీరు నాకు వచనం చెప్పండి, నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ.
ఇప్పుడు అడుకోకుండా క్వశ్చన్ అడిగినారు నాకైతే, అంటే దీని బైబిల్లో కొద్దిగా చూసుకోవాలి. రెండో విషయంలో రెండో కాన్సెప్ట్ కూడా చెప్తాను నేను మీకు. రెండోది ఏంటంటే, ఇప్పుడు తన ఒక వ్యక్తి గుడ్డివాడుగా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులు చూసి, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఇతను చేసిన పాపమా అంటే దేవుడు ఏమంటాడంటే, దేవుని మహిమ నిమిత్తం ఇతడు ఇలా పుట్టాడు అంటాడు. అది తప్పించుకోవడం కదా, ఆన్సర్ చెప్పడం జాగ్రత్తగా కాదు తప్పించుకోవడం కదా. అది కాదు ఇప్పుడు పిల్లోడు తల్లి చేసిన పిల్లలు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, అంటే మీకు ఏం అర్థమైంది నేను చెప్పిన మాటలు చెప్పండి. మీరు ఏదో దేవుని చెప్పండి. మహిమ, దేవుని మహిమ వల్ల అన్నారు. అంటే దేవుడి మహిమ పిల్లోడికి ఏం చూపించదలుచుకుని చెడగొట్టాడు, దేవుని మహిమ అని చెప్పి తప్పించుకుంటున్నట్టే అనిపిస్తుంది. కానీ నాకు ఆన్సర్ ఇచ్చినట్టు అనిపిల్ల, మీరు ఆన్సర్ చెప్పండి. అక్కడ ఒకటి ఏంటంటే బ్రదర్, ఆ వ్యక్తిని వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. అదే కాన్సెప్ట్ ఇంకోటి ఎలా వర్తిస్తుంది అంటే, ఒక వ్యక్తి ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చినాడు బ్రదర్ మా నాన్న, 100 రూపాయలు ఇచ్చిన తర్వాత నేను కొంత ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత మా నాన్న ఏమి అడుగుతాడంటే, ఖర్చు అయింది కదరా ఇంక మిగిలింది ఎంత అని అడుగుతాడు. ఓకేనా? అలానే దేవుడు మనకేమి ఇస్తా ఉన్నాడు అంటే అవయవాలు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే నాకేం ఉండాలంటే నోరు ఉండాలి. నోరు లేకపోతే నేను మీతో మాట్లాడలేను, సువార్త చెప్పలేను. నాకు కళ్ళు ఉంటే నేను వాక్యం చదవగలను, వాక్యాన్ని నేను అర్థం చేసుకోగలను. చెవులు ఉంటే మీరు చెప్పే మాటలు నేను వినగలను. ఓకేనా? ఇలా అవయవాలన్నీ ఏంటంటే, ఒక్కొక్క తలాంతు లేదా ఒక కొంత ధనం అనుకోండి, ఇది మనకి ఇచ్చినప్పుడు ఎంత ఎంత అయితే మనం దాన్ని ఖర్చు చేస్తున్నాము, ఏ విధంగా వాడుతున్నాము, దాన్ని బట్టి దేవుడి దగ్గర లెక్కెళ్తది. ఆయన దగ్గర వెళ్ళినప్పుడు చెప్పాలి. పెద్దవాళ్ళ సంగతి బాగానే ఉంది, 2-3 ఏళ్ల పిల్లలు చచ్చిపోతున్నారు, వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఏం పాపం చేస్తారు. చనిపోయిన వాళ్ళు ఏమవుతారు అంటే బ్రదర్, పరలోకం వెళ్తారు గనక. భూమి మీద వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తీసుకునే ఆహారం అంటే, దాని కాన్సెప్ట్ నేను కొద్దిగా బైబిల్ నుండి చూసి చెప్పాలి. ఇంకొకసారి మాట్లాడినప్పుడు అది సైన్స్ పరంగా మీరు చెప్తున్నారు, అది సైన్స్ పరంగా చెప్తున్నారు, బైబిల్ పరంగా చెప్పట్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన చేతులతో మనల్ని నిర్మిస్తా ఉన్నాడు. మనల్ని నిర్మించేది మంచి మట్టితో నిర్మించడా, చెడ్డ మట్టితో నిర్మించడా? మంచి మట్టి ఏం లేదు బ్రదర్, ఫస్ట్ లో మట్టితో నిర్మించాడు. ఆ మట్టితో నిర్మించిన తర్వాత తల్లి గర్భంలో ఇంకా మాంసమే, మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇవే. ఇప్పుడు ఆత్మ అయితే బైబిల్ కాన్సెప్ట్ ప్రకారం ఆత్మ తండ్రిలో నుండి వస్తుంది. ఓకేనా? శరీరం అనేది అమ్మలో నుండి వస్తుంది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలంటే, ఏ ఆహారం తీసుకుంటుందో, ఎటువంటి బలమైన పౌష్టికాహారం తీసుకుంటే దాన్ని నిర్మిస్తాడు, అంతే దేవుడు. దాన్ని కొద్దిగా తేడా వస్తే తప్పు తల్లిది అనమాట, ఎందుకంటే ఆత్మ ఒక్కటే పంపిస్తున్నాడు కదా, మగవాడు ఆత్మ ఒక్కటే పంపిస్తున్నాడు. ఆత్మ పరిశుద్ధమైంది, అవునా? ఆత్మ పరిశుద్ధమైంది. సో అక్కడ మగోడు తప్పేమి లేదు. ఏమన్నా తప్పు ఏమన్నా జరిగింది అంటే, తప్పు అంటే తప్పు కాదు, అదే ఏమన్నా మిస్టేక్ జరిగింది అంటే ఆడ చేసి ఉండాలి, అవునా? ఇప్పుడు ఇద్దరు చేసినట్టే ఉంటది ఇప్పుడు, ఎందుకంటే ఆమె పౌష్టిక ఆహారం తినాలంటే భర్త తెచ్చిచ్చి ఉండాలి. భర్త తెచ్చిచ్చలేదు గనక ఆమె ప్రెగ్నెంట్ గనక ఆమె తినలేని పరిస్థితి ఉండొచ్చు, లేదా అదే భర్త తెచ్చిచ్చిన ఆమె తినకపోవచ్చు. అది మొత్తం మీకు కావాల్సినవన్నీ చెప్పుకుంటారు, బైబిల్లో ఒక్కడ కూడా లేదు ఇవన్నీ. కానీ లేదు, ఇప్పుడు 139వ కీర్తనలో ఉంది బ్రదర్. ఏం అంటే మనం నిర్మాణం అనేది ఇంగ్లీష్ చెప్పండి. కీర్తనలు సాంగ్స్ సాల్మ్స్ కదా, పిఎస్ఏఎల్ఎం చెప్పండి. దాంట్లో 139వ కీర్తన అధ్యాయం మొత్తం చదివితే మీకు, ప్రారంభం నుండి చదవండి బ్రదర్ అధ్యాయం మొత్తం, దాని గురించే మొత్తం ఎలా నిర్మిస్తున్నాడు, ఎలా మీరు మెయిన్ గా చూడాలంటే మనము 13, 14, 15, 16 వచనాలు చదవండి. ఓకే, ఓపెన్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళిపోయినాక మళ్ళీ కావాలంటే మీకు టైం ఉండేటప్పుడు చదవండి అధ్యాయం మొత్తం. ప్రస్తుతానికి ఓపెన్ చేశాను చూడండి. ఫర్ యూ క్రియేటెడ్ మై ఇన్మోస్ట్ బీయింగ్, యూ నిట్ మీ టుగెదర్ ఇన్ మై మదర్స్ వూంబ్. ఐ ప్రేజ్ యూ బికాస్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. యువర్ వర్క్స్ ఆర్ వండర్ఫుల్, ఐ నో దట్ ఫుల్ వెల్. 13, 14, 15 మై ఫ్రేమ్ వాజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ యూ వెన్ ఐ మేడ్ ఇన్ వెన్ ఐ వాజ్ మేడ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ వెన్ ఐ వాజ్ వోవెన్ టుగెదర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్. ఎక్కడని చెప్పండి, ఇందులో ఫుడ్ తినడం వల్ల లేదా తినకపోవటం వల్ల పౌష్టికాహార లోపం వల్ల లోపాలు వస్తాయి? అంటే బ్రదర్ ఇక్కడ ఆయన నిర్మిస్తా అన్నాడు అనుందా? అంటే మీరు అడిగిన ప్రశ్న అంటే నేను ఆ కోణంలో అయితే ఆలోచించలేదు, దాని గురించి ఇంకోసారి వచ్చినప్పుడు వచనాలు అయితే చెప్తాను. లేదండి, బైబిల్లో అట్లాంటి వచనాలు ఏం లేదు, ఎందుకంటే అట్లాంటివి ఉంటే లేదు మాస్టర్. ఇంటర్నెట్ లో ఈ పాటికి మొత్తం ఇట్లాంటి ప్రశ్నలు, ఇదే ప్రశ్న ఎవ్వరు ఆన్సర్ చెప్పలేదు ఇప్పటిదాకా, అందరు ఇట్లాగే తప్పించుకున్న వాళ్ళే, ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పలేదు ఇంటర్నెట్ లో. ఎక్కడైనా ఎత్తుకండి, పిల్లలు ఎందుకు ఉంటారు అంటే సేమ్ మీరు చెప్పిందే, స్వర్గంలోకి తీసుకుపోతాడు కాబట్టి వాళ్ళకి అలా ఉంది అని. మరి మిగతా వాళ్ళందరినీ తిన్నక ఎందుకు, మరి అంటే మమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నాడా? వాళ్ళ ప్రేమిస్తున్నాడు
మరి మరి అంటే వాళ్ళని తక్కువ ఎక్కువ ప్రేమిస్తున్నాడు అంతే కదా, అంటే వాళ్ళని తక్కువ ప్రేమిస్తున్నాడు. లేదు లేదు, వాస్తవానికి వాళ్ళకి మనకు తేడా ఏందంటే, ఇప్పుడు వాళ్ళు పని చేయకుండా పరలోకం ఇచ్చినాడు వాళ్ళకి. వాళ్ళు ఏం పని చేయాలి? వాళ్ళు సువార్త ప్రకటించాల్సిన అవసరం లే, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర తిట్టించుకోవాల్సిన అవసరం లే, కష్టపడాల్సిన అవసరం లే. మరి రెండు మూడు ఏళ్ళు నరకం ఎందుకు చూపించాడండి? నరకం ఎందుకు? అది దేవుడు చూపించేది కాదు, నేను అదే ఆ కాన్సెప్ట్ లో చెప్పినాను. దేవుడు తయారు చేస్తాడు, ఆయన ఒక నిర్మాణకుడు అనుకుంటే బ్రదర్, ఆయన ఒక నిర్మాణకుడు అనుకుంటే మామూలుగా కామన్ గా ఒక నిర్మాణకుడికి మెటీరియల్ అందిస్తేనే కదా కడతారు. ఇప్పుడు ఆయన నిర్మాణకుడు అయినప్పుడు ఆ మెటీరియల్ అనేది మనకు బయట నుండి వస్తుందని తెలుసు. ఇప్పుడు బయట నుండి వస్తున్నప్పుడు ఆ మెటీరియల్ అనేది, ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తారు, వాటర్ వల్ల ఎలా పుట్టాడండి అంటారు. ఒక నిమిషం ఉండండి, అంటే గర్భంలోకి వెళ్ళి నిర్మిస్తున్నాడు దేవుడు, బయట నుంచి ఆత్మ పంపించేది మగవాడు, అవునా? ఇదేనా మీరు చెప్పేది? ఆత్మ మగవాడు పంపించేది ఏం కాదు, ఆయనలో నుండి తండ్రిలో నుండి ఆత్మ అనేది వస్తుంది. ఆయన పంపించేది ఏమి లే, పోనీ అదే వస్తుంది కదా, ఆ స్పర్మ్ ను తీసుకెళ్లి అక్కడ లోపల లోపల నిర్మిస్తున్నాడు దేవుడు. స్పర్మ్ లో ఉండే డిఫెక్ట్ వల్లనే పిల్లలు పాడవట్లేదు, అంటే స్పర్మ్ లో డిఫెక్ట్ ఉండదు, ఎందుకంటే అందులో ఆత్మ మాత్రమే వస్తుంది. ఓన్లీ ఎగ్ లో డిఫెక్ట్ ఉంది అంటారు, అంతేనా? గర్భంలోనే డిఫెక్ట్ ఉంది, అందుకే వాళ్ళకి డిఫెక్ట్ పిల్లలు పడుతున్నారు. గర్భంలో డిఫెక్ట్ అనేది కాదు బ్రదర్, తీసుకు ఇప్పుడు మామూలుగా మీరు చూస్తూ ఉంటారు కదా, కొంతమంది చేతులు కాళ్ళు తిరిగిపోయేసి కొడతారు. నేను చెప్పేదనండి, చేతులు కాళ్ళు తిరిగిపోయి అలా బుట్టింటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఉన్న వాటర్ తీసుకోవడాన్ని బట్టి ఇక్కడ ఇలా బుడుతున్నారండి అన్నప్పుడు, ఇప్పుడు మాధు గారు ఒక ఫ్లోరోసిస్ సంగతి చెప్పి, ఒక ఫ్లోరోసిస్ స్టోరీ చెప్పి మీరు మొత్తం తప్పించుకుందామని చూస్తున్నారు. నేను అడిగింది బ్లడ్ క్యాన్సర్ గురించి, పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ ఎందుకు తీసుకొస్తాడు దేవుడు? ఆ బ్రదర్, దేవుడు ఎవరికైనా పరలోకాన్ని ఇవ్వాలంటే కష్టపడాలి, కష్టపడాలి అలా కొంతకాలం పడే ఆ బిడ్డ కొన్ని వందల సంవత్సరాలు ఏం కష్టపడ్డు. అంటే 3 సంవత్సరాలు నరకం చూపించడం ఓకేనా? మీ బిడ్డకు మీరు అట్లా నరకం చూపించిన తర్వాత పరలోకం ప్రసాదిస్తారా మీ చేతిలో? అది నరకం కాదు బ్రదర్, నరకంతో పోల్చలేముదాన్ని. అది భూమి మీద ఉన్న ఒక శ్రమ. నరకం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం నరకం అంటే ఏంటి? అగ్ని ఆరని పొడుగు చావని స్థలం. మీ మీ బాడీ పుస్తకంలో ఉన్న నరకం సంగతి ఎవరికి అది ఎవడు చూడలేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు క్యాన్సర్ పెయిన్ అంటే మీకు ఏంటో తెలియదు అండి. మధు గారు ఉండండి, మీరు కలికిరి చూసారా? ఎవరండి మీరు? కలికిరి చూసారా? కలికిరియా? కలికిరి, నేనుండే ఏరియా కలికిరి. నాకు తెలియదు, నేను కలికిరి చూడలేదా? తెలియదండి. మీరు చూడలేదు ఎప్పుడు? తెలియదండి, నేను చూడలేదండి. మీరు చూడనంత మాత్రాన కలికిరి లేదా? మీరు చూడనంత మాత్రాన పరలోకం లేదనేసి మీరు మీరని చెప్పేస్తే డిసైడ్ చేసి దానికి ఆధారాలు ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పాట కోసం వెయిట్ చేస్తాను. ఓకే, కనిపించినంత మాత్రాన, నేను చూడలేనంత మాత్రాన లేరని కాదు, కానీ కలికిరి అనేది ఉందా అని చెప్పి నేను అడిగితే ఆ చుట్టుపక్కల ఊళ్ళో వెళ్ళి వెళ్ళి చూసి వచ్చి ఆ కలికిరి ఉంది అని నాకు చెప్పే వాళ్ళు ఉన్నారా? ఉండే ఛాన్స్ ఉంది కదా. అవును కదా, అప్పుడు ఆ పరలోకాన్ని చూసి వచ్చిన వ్యక్తి చెప్తే మీరు నమ్మాలి కదా. ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తు చెప్పారు. ఓకే, యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఎవరెవరు చూశారు, ఎవరెవరు మాట్లాడారు? ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు పై నుండి వచ్చిన వాడనేసి ఆయన గురించి సాక్ష్యం చెప్పబడింది, యోహాన్ గారు చెప్పారు. పుస్తకంలో రాసుకున్నారండి, ఎవరో కథ రాశాడేమో కదా. యోహాన్ బ్రదర్, ఎవరో చూడలేదనేసి నేను చూడలేదనేసి చెప్పేస్తే ఇంక కుదరదు. ఇంకా బైబిల్ ఎందుకు నేను ఈ విషయం చెప్తానంటే, బైబిల్లో ఏ ప్లేస్ అయినా సరే, బైబిల్లో ఒక ప్లేస్ గానీ లేదా కొన్ని కొండలు గానీ, బైబిల్లో చెప్పిన జియోగ్రఫీ మొత్తం ఉంది, ఒప్పుకున్నాను నేను కాదనట్లే. ఓకే, బైబిల్లో ఉన్న జియోగ్రఫీ ఉంది, నరకం ఎక్కడ ఉందో చెప్పానండి. ఇప్పుడు అదే, ఇప్పుడు అన్ని ఉన్నప్పుడు ఆ పరలోకం నరకం అనేది చెప్పినప్పుడు అది ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? బైబిల్లో ఉన్నవన్నీ అబద్ధాలు అనుకు బ్రదర్. ఒకటి బ్రదర్, ఒకటి బ్రదర్, నేను చెప్పేది ఒక నిమిషం, నేను చెప్పాను, నేను ఈ మాట చెప్పాను బ్రదర్, ఈ మాట చెప్పాను. కొండలు ఉన్నాయన్నారు, నదులు ఉన్నాయన్నారు, అన్ని అందులో ఉన్నాయి. వెరీ గుడ్, సూపర్, పర్ఫెక్ట్. వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. ఓకే, నరకం ఉందనే సంగతి ఇప్పుడు ఎలా నేను కనిపెట్టగలను చెప్పండి బ్రదర్. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు బైబిల్ నిజంగా బైబిల్లో ఉన్నది నరకం పరలోకం అబద్ధమైనప్పుడు, బైబిల్లో ఉన్నవన్నీ అబద్ధాల ప్లేసులు లేదా సముద్రాలు నదులు అన్ని అబద్ధాలు చెప్పినాడు కాబట్టి ఇది అబద్ధం అయ్యే అవకాశం ఉందండి అని చెప్పొచ్చు. అన్ని ప్లేసెస్ కానీ కొండలు కానీ లోయలు కానీ అన్ని కరెక్ట్ గా చెప్పినప్పుడు, ఒక నరకం పరలోకం గురించి కూడా చెప్పినప్పుడు అది తప్ప, అది మాత్రం తప్పనేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్తా, ఎందుకంటే మిగతా కొండల్ని నదుల్ని చూపించి బెదిరించాల్సిన పని లేదు, నరకం చూపించి జనాల్ని బెదిరించవచ్చు, అందుకని అది అవసరం.
బెదిరించి కొంత అన్యాయం జరుగుతుంది నేను కాదండంలా, కానీ బెదిరించడం వల్ల మంచిగా మారే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బెదిరింపు అనుకోవచ్చు మీ ఇష్టం, కానీ బైబిల్ ప్రకారం నేనైతే అది వాస్తవం అని నమ్ముతాను. ఎందుకంటే దేవుడు అంత అన్ని విషయాలు రాసి ఏదేదో భయపెట్టడానికి నరకం అని రాయాల్సిన అవసరం లేదు, ఇంకెన్నో విధాలుగా భయపెట్టచ్చు. ఏ విధంగా భయపెట్టడం కుదరదండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనుషులు ఏర్పరచుకున్న సమాజం, మనుషులు ఏర్పరచుకున్న సమాజంలో దేవుడు పీకేది ఏం లేదు, కాబట్టి చచ్చిపోయిన తర్వాత నా దగ్గరికి రా అప్పుడు చూసుకుంటా అంటాడు. సో కాబట్టి వీళ్ళు కథలు రాసుకున్నారు అంతే. నరకం అనేది చనిపోయిన తర్వాత ఏముంటది మీరు చెప్పండి. చనిపోయిన తర్వాత డెడ్ బాడీ ఉంటదండి. మన డెడ్ బాడీ కాదు, మామూలుగా ఉంటది డెడ్ బాడీ. మీ మీరు నేను అనే క్యారెక్టర్ ఏమైంది లేదా ఇప్పుడు భూమి మనిషి పుట్టిన తర్వాత ఏముందని తెలుసుకున్నాడు అంటే ఈ లోకం ఉందని తెలుసుకున్నాడు బ్రదర్. చనిపోయిన తర్వాత పరలోకం నరకం తెలుసు ఉన్నదని తెలుసుకుంటాడని బైబిల్ చెప్తాంది. నీకు నువ్వు చనిపోక ముందు ఏమనుకుంటున్నావు అంటే నీ నువ్వు నరకం లేదనుకుంటున్నావు, పరలోకం లేదని మీ అభిప్రాయం, నేను కాదండం లేదు. బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే, మరి నాకు అర్థమైంది. మీరు అడిగారు కదా ఏముంటది చచ్చిపోయిన తర్వాత అని, ఏముండదు కదండి. మీరనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి, వేర్ ఆర్ యూ? మీరు ఇప్పుడు మధు అని, మధు అనే మీ పేరు, మీరు మీరు మధు అంటున్నారు కదా, మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఈ శరీరంలో ఉండ, ఇప్పుడు నా శరీరంలో. ఓకే, శరీరం లోపల ఎక్కడ ఉన్నారు? శరీరం లోపల ఇక్కడ అక్కడ ఏం లేదు బ్రదర్, లోపల అది ఒక శక్తి, అది మహాశక్తి. దాన్ని ఇక్కడ అక్కడ అని వర్ణించలేము. ఆ శక్తి ఉండడాన్ని బట్టే ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా చాలా మంది వాస్తవాలు ఏం మాట్లాడతారంటే చచ్చిపోయారు వెళ్ళిపోయారు అంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నాగేశ్వరరావు గారు చచ్చి ఆడనే ఉన్నాడు కదా, మళ్ళీ చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అనేసి వాళ్ళు నోటితో ఎందుకు అంటారు, వాళ్ళకి తెలియకుండా ఆ మాట ఎందుకు వస్తుంది? అందరూ మీలాగే మతస్థులే కాబట్టి అందరికీ ఇదే నేర్పించబడింది, ఏదో ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శక్తి ఉంటుంది అని. నేను మిమ్మల్ని సింపుల్గా క్వశ్చన్ అడిగానండి, మీరనేవాళ్ళు ఒంట్లో ఉన్నారు, ఈ శరీరంలో ఉన్నారన్నారు, ఆ శరీరంలో ఎక్కడ ఉన్నారు చెప్పండి. బ్రదర్ ఆత్మ అనేది ఒక చెయ్యో ఒక తల ఇది కాదు బ్రదర్, ఆ ఆత్మ ఆ శరీరాన్ని మొత్తాన్ని నడిపించేది ఆత్మ. ఓకే, అయితే ఇప్పుడు యాక్సిడెంట్ లో ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, 10% ఆత్మ పోయినట్ట? లేదు లేదు, పోయినట్టు కాదు. మరి ఆ చెయ్యి లోపల ఆత్మ కట్టవడం, ఆత్మ చనిపోవడం ఇలా ఏమి ఉండదు బ్రదర్. ఆ బాడీలో జీవం ఉన్నంత వరకు ఆత్మ పని ఉంటది అన్నమాట. ఎక్కడ ఉంటది అది? ఉదాహరణకి మనసు అనుకోవచ్చు, మీరు బ్రెయిన్ అనుకోవచ్చు, హృదయం అనుకోవచ్చు. పోనీ అది ఎక్కడ ఉంటది? అది బ్రెయిన్ అంటే బ్రెయిన్ లో ఉంటదా? ఇప్పుడు ఎందుకంటే మిగతా అన్ని పార్ట్స్ రీప్లేసబుల్ అండి. లివర్ తీసి కొత్త లివర్ పెట్టచ్చు, కిడ్నీలు తీసి కొత్త కిడ్నీ పెట్టచ్చు, మీ కింద బాడీ మొత్తం పనిచేయక పోయినా సరే మీరు బతకచ్చు, బ్రెయిన్ లేకపోతే మాత్రం మీరు బతకలేరు. ఆర్టిఫిషియల్ బ్లడ్ ఇచ్చి బతికించచ్చు అండి. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ కాదు, మొత్తం బ్లడ్ మొత్తం తీయను అనుకోండి, అప్పుడు బతకచ్చా? బ్రెయిన్ ఒకటే ఉంటే బతకలేం. కొన్ని కొన్ని ఉండాలి దాంట్లో రక్తం. బైబిల్ బైబిల్ ఏం చెప్తాను, మీ ఆత్మ బ్లడ్ లో ఉందా? ప్రాణం అనేది ఉంది అనేసి ఆత్మలో అంటే రక్తంలో ప్రాణం ఉంది అనేసి బైబిల్ చెప్పింది. అంటే ఈ అవయవాలు కొన్ని ఉండాలి, కొన్ని అవసరము, అవి ఉన్నంత వరకు ఆత్మ అనేది దాంట్లో నడుస్తుంది. అవి ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుంది. మీకు దెబ్బ తగిలింది అనుకోండి, పక్కన మీకు ఒక 1 లీటర్ బ్లడ్ ఇచ్చాడు అనుకోండి, వాటి నుంచి కొంత ప్రాణశక్తి మీకు వచ్చేసిందా? వాళ్ళు ప్రాణశక్తి వస్తుంది కదా, ప్రాణశక్తి వస్తుంది కదా, వాడికి తగ్గిపోయింది, వాడికి ప్రాణశక్తి తగ్గిపోయింది, పెరిగిపోయింది అంతేనా? అలా కాదు, ఆ ప్రాణశక్తి అనేది మళ్ళీ ఆహారం తీసుకుంటే వస్తుంది కదా. ఓకే, ప్రాణశక్తిని ఎలా మెజర్ చేస్తారు? ఆత్మ అనేది వేరు బ్రదర్, ఆత్మ అనేది వేరు, ప్రాణం అనేది వేరు. సరే, దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి, ఆత్మకి ప్రాణానికి తేడా ఏంటి చెప్పండి. దానికి దీనికి తేడా ఏంటంటే ఈ శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచేది ఆ ప్రాణం. అది ఎప్పుడైతే ఆ రక్తం అంతా వెళ్ళిపోతుందో, ఆ రక్తం అంతా వెళ్ళిపోతుందో లేదా ఆ ప్రాణం అంతా వెళ్ళిపోతుందో అప్పుడు రెండు డివైడ్ అయిపోతాయి. ప్రాణం రక్తంలో ఉంటుంది అంటారు అంతేనా? ఓకే, ఇప్పుడు శాంసంగ్ వాళ్ళది ఒక ఒక సబ్సిడరీ కంపెనీ ఉందండి, వాళ్ళు కంప్లీట్ ఆర్టిఫిషియల్ బ్లడ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, నా ఆల్మోస్ట్ 80% రీసెర్చ్ రెడీ అయిపోయింది. కొన్ని నెలల్లో మొత్తం మన దగ్గర బ్లడ్ మొత్తాన్ని తీసేసి ఆర్టిఫిషియల్ బ్లడ్తో రన్ చేయించవచ్చు, కంప్లీట్ ఆర్టిఫిషియల్ బ్లడ్ అనమాట. దెర్ ఇస్ నథింగ్ ఒరిజినల్ అబౌట్ ఇట్, కంప్లీట్ ఆర్టిఫిషియల్ బ్లడ్తో రన్ చేయించవచ్చు. అది మేబీ ఇంకొక 5-10 ఇయర్స్లో వచ్చేస్తుంది ఆ పరిస్థితి. అప్పుడు ఆర్టిఫిషియల్ బ్లడ్ ఉంటే ప్రాణం పోయినట్టే వాళ్ళది. ఆర్టిఫిషియల్ బ్లడ్ లో కూడా ప్రాణం ఉండే ఇవి ఉంటాయి కాబట్టి అది కూడా మనిషి ఆత్మని శరీరాన్ని కలిపి ఉంచుతుంది. అది కూడా లేకపోతే కలిపోతుంది కదా, ఆర్టిఫిషియల్ గానా లేదా అంటే నడ్డే సైంటిఫిక్ గా నేను అంత డీప్ గా ఆలోచించలేను బ్రదర్, ఎందుకంటే నేను ఏదో వాదిస్తాను అనుకోవద్దండి.
నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చెప్తాండ మీరు ఏందో లోపల లోపలికి వెళ్తాండారు కాబట్టి అంత డీప్ గా అయితే మనం చెప్పడం కష్టమే. కానీ లేదు లేదు, మీకు మిమ్మల్ని సైన్స్ గురించి నేను అడగట్లేదు, నేను మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఓకే, ఒక కంపెనీ ఉంది కొరియాలో, దే ఆర్ ఆర్టిఫిషియల్ టిష్యూస్, ఆర్టిఫిషియల్ బ్లడ్ మీద రీసెర్చ్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5-10 ఏళ్లలో కంప్లీట్లీ ల్యాబ్ లో తయారు చేసిన లిక్విడ్ పంపిస్తారు, దాన్ని మీరు బ్లడ్ మీ బాడీ బ్లడ్ లాగా వాడుకుంటది, దానిలో ఏ మాత్రం లివింగ్ మ్యాటర్ ఉండదు, కానీ అది మీ రక్త ప్రసరణకు సరిపోద్ది. మీరు బ్లడ్ లోపల ప్రాణం ఉంటుంది అన్నారు, బైబిల్ ప్రకారం కానివ్వండి మీ సొంతగా కానివ్వండి, మీరు బ్లడ్ లోపల ప్రాణం ఉంటుంది అన్నారు. కంప్లీట్ మీ బ్లడ్ మొత్తాన్ని తీసేసి ఆ ఫ్రెష్ గా ఆ బ్లడ్ కనుక పెడితే ఏమవుతుంది, ప్రాణం ఉన్నట్ట లేనట్ట? బ్రదర్ అది కూడా ప్రాణాధారానికి అది కూడా అంత బేస్ ఉంటే అది కూడా ఖచ్చితంగా అది కూడా ప్రాణానికి సంబంధించింది అవుతుంది అనేది, అంటే అంత డీప్ గా నాకు తెలియదు బ్రదర్. బై ప్రాణం ఇప్పుడు రక్తంలో ప్రాణం ఉందన్నాడు, ఇప్పుడు దాన్ని బట్టి మన ప్రాణం ఆత్మ కలిసి ఉంది, దాన్ని తీయేస్తే పోతుంది. ఇంకా సైంటిఫిక్ గా మీరు ఏదైనా కొత్త తీసుకుని వస్తారంటే దాని గురించి అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఏదో మేధావులాగా మాట్లాడేసి ఏదో మీకన్నా నాకు ఎక్కువ తెలుసు అనేది ఎందుకు చెప్పేది. రింగర్ సొల్యూషన్ ఉంది, ఓకే, బాడీ పార్ట్స్ ని బ్లడ్ లేకుండా కూడా కొన్ని గంటల పాటు, కొన్ని కొన్ని సార్లు కొన్ని రోజుల పాటు బతికించగలిగే కెపాసిటీ ఉన్న రింగర్ సొల్యూషన్ అనేది ఆల్రెడీ ఉంది. దానిలో ఎటువంటి బ్లడ్ లేకుండా, దానికి బ్లడ్ కూడా అవసరం లేదు. హార్ట్ ని బతికిస్తారు కదండి కొన్ని గంటల పాటు, రింగర్ సొల్యూషన్. ఇంకొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి లేటెస్ట్ గా, ఇంకా కొత్తవి వచ్చాయి. ఓకే, బాడీ పార్ట్స్ ఇప్పుడు ఒక మనిషి నుంచి ఒక కిడ్నీ తీసి ఇంకో మనిషికి పెట్టాలంటే అట్లీస్ట్ కొన్ని గంటల పాటు అది బయట ఉండాలి కదా, మనిషి బాడీ బయట ఉండాలి కదా, బ్లడ్ సప్లై ఉండదు మరి. అంటే అది ఎలా అంటే బ్రదర్ ఇప్పుడు మనము ఇప్పుడు పవర్ ఉంటది కదా బ్రదర్, పవర్ అనేది ఈ బాడీలో ఆత్మ పవర్ ఉంది కాబట్టి ఆ అవయవాలను తీసినప్పుడు కూడా దాంట్లో ఏముంటది అంటే కొంత సమయం జీవం ఉంటది. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా, అందులో ఆత్మ ఉంటుందా? ఒక మనిషిలోంచి కిడ్నీ తీసి ఇంకో మనిషిలోకి పెట్టే మధ్యలో అందులోంచి కొంచెం ఆత్మ పక్క మనిషికి ట్రాన్స్ఫర్ అవుతుందా? లేదు లేదు, అంటే ఈ ఆత్మ పవర్ లో అంటే జాయింట్ అయి ఉంది కాబట్టి అది తీసినప్పటికీ ఆ పవర్ అనేది దాంట్లో పనిచేస్తూ ఉంటది కొంత. అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక పిన్నిస్ కి అయస్కాంతం అతికించాం. లేదు బ్రదర్ ఇప్పుడు నేను నా ఆలోచన, అంటే నేను బైబిల్లో ప్రకారం కాదు నేను చెప్తున్నా, ఎందుకంటే మీరు బైబిల్లో లేనివన్నీ డీప్ గా అడుగుతుంటారు కాబట్టి నాకు తెలిసిన ఆలోచన నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు అయస్కాంతానికి ఒక ఇనప మొక్కను అతికిస్తే కొంతవరకు దానికి అయస్కాంత పవర్ ఎలా వస్తుందో అలా ఆత్మకి జాయింట్ అయి ఉంది కాబట్టి కొంతవరకు జీవంలో ఇంతవరకు కదిలింది కాబట్టి అది విడిపోయినప్పుడు దాంట్లో కొద్ది కొంతసేపు జీవం ఉంటది. ఇప్పుడు ఆత్మకి విలువ లేదు కదండి, ఇక్కడ మనిషి బాడీలో లేకపోయినా బతికేస్తుంది, బ్రెయిన్ తీసేసిన తర్వాత కూడా, బ్రెయిన్ డెడ్ అయిపోయిన మనుషులకు కూడా ఒంట్లో ఉన్న మిగతా పార్ట్లు పనిచేస్తాయండి మనిషి. అప్పుడు ఆ మనిషిలో ఆత్మ ఉన్నట్ట లేనట్ట? బ్రదర్ ఆత్మ గురించి అంత డీప్ గా అయితే మాకు బైబిల్లో లేదు. శరీరాన్ని బ్రతికించేది ఏంటంటే ఆత్మ, ఆత్మ లేకపోతే శరీరం కేవలం నిష్ప్రయోజనం అనేసి వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆత్మ వలనే శరీరం నడిపింపబడుతుంది అనేసి ఉంది. మీరేం చేస్తుంటారంటే ఇంకా మొక్కలు 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 చేసి ఏదో లోపలికి తీసుకుని పోతే అంత మేధావిని అయితే నేనైతే కాదు. మీరు మేధావి కాకపోవడం ఇక్కడ పాయింట్ కాదండి, విషయం ఏంటంటే దేవుడి వాక్యం అని చెప్పుకునేది ఆ పుస్తకంలో లేదు. సో ఆ లెక్కన దేవుడికి కూడా లేదు బ్రదర్. ఇప్పుడు ఆగండి కంప్లీట్ చేయండి. ఆత్మే ఆ బైబిల్లో కూడా ఈ విషయం గురించి ఎటువంటి డిస్క్రిప్షన్ లేదు కాబట్టి ఆ కాలంలో మనుషులకి ఏ మాత్రం తెలుసో బైబిల్ దేవుడికి కూడా అదే మాత్రం తెలుసు, అంతే జ్ఞానం ఉంది, అవునా కదా? లేదు లేదు బ్రదర్. ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే ఎవరంటే నేను అనేది ఒక ఆత్మ బ్రదర్. నా కాలో నా చెయ్యో నా అవయవాలు నేను కాదు, ఈ ఆత్మ ఉన్నింది కాబట్టి ఈ అవయవాలు ప్రస్తుతానికి పనిచేస్తాండ. మీరేం చేస్తాండారంటే సైంటిఫిక్ గా కొంతకాలం వాటిని ఏం చేస్తానంటే మీరు నాలో నా శరీరంలో నేను ఉన్నాను అంటారు, నేను అనేది శరీరంలో ఉన్నాను అంటే ఎక్కడ ఉన్నాను అడుగుతున్నాను. శరీరం అనేది ఒక పార్ట్ కాదు కదా, బోల్డెన్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉంటారు? మొత్తం బాడీలో ఎక్కడ అంటే అన్ని అవయవాలు కొంతవరకు, దాన్ని చెప్పలేం బ్రదర్. మీరు మరీ డీప్ గా అడుగుతుంటే నాకైతే అంత అవగాహన లేదు దాని గురించి. మరి మన ఆత్మని గతించేది ఏంటంటే ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న. జేసీపీ ఉంది కదా బ్రదర్, జేసీపీ ఉంది కదా, జేసీపీ ఎలా పనిచేస్తుంది బ్రదర్? ఏది జేసీపీయా? ఆ జేసీపీ ఎలా పనిచేస్తుంది? కారు పార్ట్లు సంగతి, ఓకే ఓకే, ఈ ఎనాలజీ నాకు తెలుసు. అంతే కదా, దాన్ని ఎలా చెప్తారు, దాన్ని ఆ వస్తువుని దాన్ని కనెక్ట్ చేస్తే అది పనిచేస్తుంది, ఇంకా దాన్ని తీసేసిన తర్వాత కూడా ఇది పనిచేస్తుంది కదా, అంటే ఇంకేం దాన్ని ఎలా చెప్పేది మనం? నేను చెప్తాను దానికి ఆన్సర్ చెప్తాను, ఏనండి కారు గురించే కదా, కార్ లో ఏ పార్ట్ లో దానికి ఇది ఏంటి పనిచేస్తుంది అని అడిగితే ఏది తీసినా పనిచేస్తుంది, ఏది తీసినా కొన్ని తీస్తే పనిచేస్తుంది కొన్ని తీస్తే పనిచేయదు అంట కదా. కారుకి ఆత్మ ఉంటుందా?
కారుకు ఆత్మ కాదు, అది పనిచేస్తుంది కదా. ఇప్పుడు పనిచేస్తుంది అంటే ఏదో ఒక శక్తి దాన్ని నడిపిస్తా ఉంది, ఓకేనా? అది అది ఇప్పుడు ఆ శక్తిని బట్టి అది నడుస్తా ఉంది. దాన్ని ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటారండి. కారుని నాలుగు చక్రాలు తీసినా ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు. ఇంజిన్ తీసి పక్కన పడేసేసి తోసుకెళ్ళినా సరే కారు లాగే పనిచేయచ్చు. దానికి ముందు ఇంకో దానికి కట్టించేసి ఇంకో బండికి కట్టించేసి లాక్కెళ్తే కారుని కూర్చున్నట్టే కూర్చోవచ్చు. ఓకే, మీ అనాలజీ ఇక్కడ పనిచేయదండి. అదే బ్రదర్, ఇప్పుడు బాడీ పని చేస్తే అది ఇక్కడ పనిచేయదు. కారు కారు అనేసి ఎలా చెప్తాం దాన్ని? మీరు దాని పేరు కారు అని పెట్టారు కదా. కారుకు చక్రాల్లో చక్రాలు ఇంకా పనికిరావా? కొంతవరకు అవి అరిగిపోయేంత వరకు ఏం చేయొచ్చు అంటే ఆ కారు కావచ్చు, ఇంకో కారు కేయచ్చు, ఓకేనా? అది కారు చక్రాల కారు అంటే అనే దానికి వీల్లేదు. అలానే సీట్లు ఉంటాయి లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు బాడీ పార్ట్స్ ఆత్మ అనేది ఏంటి బ్రదర్? ఆత్మ అనేది ఏంటి? ఆత్మ అనేది ఒక శక్తి బ్రదర్. ఆత్మ అనేది కూడా ఒక శక్తి. ఆ శక్తి ఏం చేస్తాను అంటే మన బాడీని నడిపిస్తాం. ఎలా మెజర్ చేస్తాను చెప్పండి. ఏది కార్ మెజర్మెంట్? నేను చెప్తా, కార్ కి హార్స్ పవర్ మెజర్మెంట్ ఉంది, దాని కంబషన్ రేట్ ఉంది, దాని స్పీడ్ ఉంది, కార్ చక్రాలు ఉన్నాయి, దాని స్పీడ్ ఉంది, దాని అరిగిపోయే రేట్ ఉంది, ఇన్ని రకాల వందల కొద్ది మెజర్మెంట్స్ ఉన్నాయి. మీ ఆత్మకి మెజర్మెంట్ ఏంటి చెప్పండి. శక్తి అన్నారు కదా, ఆ శక్తిని ఎలా మెజర్ చేస్తాను చెప్పండి. క్వాంటిటీ చెప్పండి. ఇప్పుడు ఆత్మకి మెజర్మెంట్ ఏంటంటే, ఆత్మ లేకపోతే శరీరం ఎందుకు పనికిరాదు? మీరు ఇప్పుడు ఆత్మని ఒక మనిషిలో నుండి తీసేసిన తర్వాత మీ వల్ల అయితే మీరు ఏ పవర్ ఉపయోగిస్తారని మీరు ఏదైనా మీరు పరిశోధన చేసి నడిపించడమో మాట్లాడించడమో కదిలించడమో తాగించడమో చేయండి. మాస్టరు, ఆత్మ అనే కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది మీరు. ఇప్పుడు నేను ఆత్మను తీసి ఆ మనిషిని బతికించే మిగతా పనులు చేయించి చూపించాలా? ఏదో వెంటగా ఉంది, ఆత్మ అనేది లేదని చెబుతున్నాను నేను. ఇప్పుడు ఆత్మ లేకపోతే నేనేమంటానంటే ఆత్మ లేదంటారు కదా. ఇప్పుడు ఆత్మ లేదంటే నేను ఏమంటున్నా అంటే ఆత్మ ఉంది, అది కనపడదు మీకు. అది దాన్ని చూపించాలి, దాన్ని ఇన్ని కొలతలు ఇవన్నీ చెప్పాలంటే మరి డీప్ లోకి వెళ్ళాలంటే అంత డీప్ గా ఏమని చెప్పలేము. మరి ఉందని ప్రపోజ్ చేసింది మీరండి. ఆత్మ ఉందని ప్రపోజ్ చేసింది మీరు. ఇప్పుడు ఆత్మ ఉంది గనకే, ఇప్పుడు ఆత్మ ఉంది గనకే మనం ఏం చేస్తున్నాం అంటే కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం, అన్ని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏదైనా చేసి మీరు చెప్పండి, మీరు సైంటిఫిక్ గా చెప్తారు కదా. ఇప్పుడు ఆత్మ కాదండి అంటే అది వెళ్ళిపోతుంది, చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు చేయండి, దాన్ని నడిపించండి చూద్దాం. నడిపిస్తున్నారు ఆల్రెడీ. మీకు ఏం తెలుసు అండి, బ్రెయిన్ డెడ్ పర్సన్ అంటే ఏంటో తెలుసా మీకు? మాట్లాడించండి. ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్ తో మాట్లాడించాలా? మాట్లాడిస్తే ఒప్పుకుంటారా? వాడి బాడీ పార్ట్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఆత్మ వెళ్ళిపోవడం అంటే డిఫైన్ చేయండి మాస్టర్. ఏంటి ఆత్మ వెళ్ళిపోవడం అంటే? శరీరం ఇంకా కదలకుండా పడిపోవడం. ఓకే, కోమాకి వెళ్ళిపోతే కదలకుండా పడిపోద్ది, ఏం చేయాలి ఇప్పుడు? లేదు, అతని ఆలోచన పనిచేస్తా ఉంటాయి కదా అక్కడ. లేదు కదా, ఆలోచన పనిచేస్తాను మీకెట తెలుసు. జీవం లేదైతే కోమాలో ఉండే పేషెంట్ లో జీవం లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఆత్మ సంగతి మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది, కోమాలో ఉండే పేషెంట్ లో జీవం ఉంటది, అది నాకు తెలుసు. మీరేమంటారు? లేదన్నట్టు ఆలోచిస్తున్నారు. నేను లేదని చెప్పలే. ఆత్మ అనేది లేదంటున్నా. మీరు జీవం అంటున్నారు, ఒకసారి ప్రాణం అంటున్నారు, ఒకసారి శక్తి చెప్తున్నారు. కానీ వెళ్ళిపోతుంది, అతనిలో జీవం వెళ్ళిపోతుంది, అతనిలో కదలికలు ఉండవు, అతనిలో ఆలోచనలు ఉండవు, అతనిలో రక్త ప్రసరణ అన్ని టోటల్ గా ఇదైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్ని పరిశోధనలు చేసి ఆ వ్యక్తిని కదిలించండి, మాట్లాడించండి, లేదా అతడు తినేటట్లు తాగేటట్లు చేయండి చూద్దాం. అలాంటిది సైన్స్ చేస్తానని చెప్పలేదండి. మీ మతం చెప్తుంది సచ్చి నుండి బతికిస్తాను 3 రోజుల తర్వాత అని చేసి చూపించమనండి. ఇప్పుడు ఎవడు చూసాడండి? ఎవడు చూసాడు? కథలు రాసుకున్నారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత 40-50 ఏళ్ల తర్వాత కథలు రాసుకున్నారు. ఎవడు చూసాడు? నేను అదే బ్రదర్. ఇప్పుడు సాయిబాబా గురించి చూడలేదన్నారు. ఎవడన్నా చూసి చెప్పగలరండి? కలికిరి అనే ఊరు ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు నాకు కాసేపట్లో కామెంట్స్ లో కూడా వస్తుంది, పలానా జిల్లాలో పలానా ఉంది, అందులో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొత్తం అంతా స్టోరీ వస్తుంది. ఉందా లేదా మీరు ఇప్పుడు నమ్మినారు కదా? నేను వెళ్ళి చూడదలుచుకుంటే చూడొచ్చు కదా? నేను వెళ్ళి చూడదలుచుకుంటే మీరు కూడా చూడొచ్చు. యేసు క్రీస్తు కూడా చూడొచ్చు అనేది చెప్పినాడు. చూడకూడదు, చూడలేరని చెప్పలేదు. పరలోకాన్ని మీరు కూడా చూడొచ్చు నాతో పాటు వచ్చని చెప్పినాడు. ఇప్పుడు ఆయన మీరు చెప్పిన దాన్ని బట్టి ఏరే వాళ్ళు చెప్పాలి కదా మొదట. ఇది
ఏమని ఇప్పుడు చెప్పాలా, ఏమంటున్నారంటే యేసుక్రీస్తు చెప్తే నేను ఎందుకు నమ్మాలంటే, బైబిల్లో యోహాను మొదటి వెరీ గుడ్, పత్రిక ఒకటో నేను అధ్యాయం ఒకటో వచనంలో ఏముందంటే. మీరు సువార్తలు చదువుతూనే ఉండండి, కానీ నేను అదిగా చెప్పేది, ఇప్పుడు ఒక్కడిని బతికించి ఇదిగో బతికించాను అన్నాడు 2000 సంవత్సరాలుగా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు బతికించలేకపోతున్నాడు దేవుడు? ఇప్పుడు ఇంకా బతికించడండి, ఆయన రెండవ రాకడ వరకు అందరూ చనిపోవాలి, అదే నియమం. అందరూ చచ్చిపోవాలి ఎందుకంటే అప్పటిదాకా రాడంటారు. సో ఇంకా ఇంకా పని లేదు కదా, ఇంకా ఇప్పుడు ఎప్పుడు ఎప్పటి వస్తాడో వరకు ఆయన తెలియదు. మళ్ళీ డేట్ వస్తాడు కదా, చెప్పాడా పోనీ, డేట్ చెప్పాడా? డేట్ చెప్పలా, డేట్ చెప్పలా. 2000 సంవత్సరాలు అయింది, ఇంకెప్పుడు వస్తాడు? ఒక మీరన్న ఒక డేట్ చెప్పండి పోనీ, రఫ్ గా డేట్ చెప్పండి. లేదు నేను చెప్పలేను, ఎందుకంటే బైబిల్ దాన్ని ఒప్పుకోదు కదా. ఆయన వస్తాడు, కుమారునికి గాని దేవదూతలకు గాని భూమి మీద మనుషులకు గాని ఎవరికి తెలియదు, తండ్రికి ఒకరికి తెలుసు అన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే పేతురు పత్రికలు ఆయన దీర్ఘశాంతంగా అందరూ అంతకున్న మారు మనసు పొందాలని అనేసి ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన మనసు మార్చుకుంటాడు, ఎప్పుడు తిప్పుకుంటాడు, ఆయన దీర్ఘశాంతం ఎప్పుడు నశించుతాడో అప్పుడు వస్తాడు ఆయన. ఆగండి, ఈ జన్మకి జరగదు, ఎందుకంటే క్రైస్తవ్యాన్ని మొత్తం ప్రపంచంతో వదిలేస్తుంది. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అప్పుడు ఏం చేస్తారు? బ్రదర్ బ్రదర్ నాకు ఫోన్ కాల్ వచ్చింది, మీరు ఏం చెప్పినారు వినపడలేదు, చెప్పండి బ్రదర్ ఏంది. ప్రపంచం అంతా క్రైస్తవ్యం వదిలేస్తుందండి, మీలాంటి కొంతమంది వదిలేస్తే వదిలేయండి బ్రదర్, బైబిల్ అదే చెప్పింది, వదిలేస్తుంది. వదిలేస్తుంది. బైబిల్ సో అదే ఇప్పుడు మరి చెప్పింది. ఎప్పుడు ఆయన వస్తాడు, రాకడలో మరి ఎప్పుడు వస్తాడు? విశ్వాసమును కనుగొందునని అన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారే. మనుషుల్లో అందరూ ఇంకా విశ్వాసం తొలగిపోతారు, అది ఆయన రాకడలో జరిగేదే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటి తెలిపోని. ఇలాంటి కథలు అందరు రాసుకున్నారు, ఇలాంటి కథలు వీరబ్రహ్మేంద్ర స్వామి రాసుకున్నాడని కూడా కథలు చెప్పుకున్నారండి. ప్రతి ఒక్కడు ఇదే కథ చెప్తాడు, ఏంటి అంత్య దశలో ఉన్నాము, చివరికి వచ్చేసాము, ఇంకా అంత పాపం పెరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుందని ప్రతి సెంచురీలోని ప్రతి పాస్టరు ఇదే చెప్పుకున్నాడు. కార్డినల్స్ వీళ్ళందరూ ఇదే చెప్పుకుని పబ్బం గడుపుకున్నారు. సొంతంగా ఏం చెప్పలేదు కదా ఓకే, బ్రదర్, బైబిల్లో ఉండేది 2000 సంవత్సరాల క్రితం ఆయన రాయించినాడు, దాన్ని చెప్తాను అదే, మేము. ఇది ఇంకో 2000 సంవత్సరాలైనా ఆ పుస్తకం అలాగే ఉంటది. ఓ స్త్రీ రేపురా అని చెప్పి కర్ణాటకలో రాసుకునేవాళ్ళు అన్నాడు, రాసుకునేవాళ్ళు అంటే అది ఈ రోజు చూసినా, రేపు చూసినా, ఎల్లుండి చూసినా, ఎప్పుడు చూసినా వాక్యం నిజం అలాగే ఉంటది. సో అలా ఉందన్నమాట చెప్పేది. సో ఉందని చెప్పి మీరు నమ్ముకుంటున్నారు, బానే ఉంది, ఎక్కడ బ్రదర్ దీన్ని ఉందనేది బట్టి ఇప్పుడు నేను ఎవరు ఒకటి మాత్రం చెప్పలేరు. చెప్పగలను బ్రదర్, బ్రదర్ ఒకటి మాత్రం చెప్పండి, చెప్పగలను ఏంటంటే, ఆయన చెప్పండి. వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ నా మరణం అనేది మాస్టర్ కట్టయింది. హలో, వైఫై దగ్గర లేరా, లేకపోతే నెట్వర్క్ డ్రాప్ అయిందా? మధుగర్ మాస్టర్ డ్రాప్ అయిపోయింది, వినపట్లేదు నాకేమి. ఓకే, మీరు లేరు, మరి నేను అడిగిన ప్రశ్నలకైతే మీరు సమాధానం చెప్పలేదు. బైబిల్లో అంతవరకే ఉంది అంటున్నారు, సో ఆ లెక్కన బైబిల్ జ్ఞానం సరిపోదు, ప్రస్తుత ప్రపంచానికి సరిపోదు. ఎందుకంటే బైబిల్ వచనాలను అడ్డం పెట్టుకుంటే కనీసం పక్క మనిషిని ప్రాణాలని కాపాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చచ్చిపోయే వాళ్ళని చచ్చిపోయినివ్వాలి. సార్ వెళ్ళిపోయారండి. హలో, సరే నెట్వర్క్ కట్ అయింది అనుకుందాం, పారిపోయారని మాత్రం నేను అనట్లేదు, మళ్ళీ కావాలంటే రావచ్చు. ఈ ప్రస్తుతానికి ఈరోజుకి టైం అయిపోయింది, నెక్స్ట్ టైం మళ్ళీ రండి. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే, చచ్చిపోయే పిల్లలు చచ్చిపోతుంటే చచ్చిపోనిచ్చే దేవుడు దేవుడు కాదు, సైతానుడు. ఓకే, వాళ్ళ సైతాన్ అనేది కూడా అబద్ధపు కథే అనుకోండి, బట్ స్టిల్ ఒక క్యారెక్టర్ ఉన్నాడు అనుకుంటే అది సైతానుడు. పిల్లల్ని చంపేసిన తర్వాత వాళ్ళని పరలోకం పంపించాను అనటం అత్యంత హేయమైన ఎక్స్ప్లెనేషన్ అండి. మరి అది చెప్పుకునేటప్పుడు మనకి సిగ్గు కూడా రావట్లేదు, మరి ఎందుకు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు సే దాట్. ఓకే, చంపేసి మంచి పని చేశాడంటే, అంటే ప్రపంచంలో కష్టాలు పడక్కర్లేదు, సువార్త చెప్పడం అంత ఇబ్బందికరమైన పని. సో కాబట్టి 2-3 సంవత్సరాలు నరకం చూపించి దారుణమైన ఇబ్బందులు పెట్టి నెప్పితో ఉంచి చంపేశాడు. ఏది హెల్ ఫైర్ కంటే ఇది బెటర్ అని చెప్తున్నారు. ఇంతకంటే కరప్టెడ్ మైండ్ ఇంకోటి కనపట్లేదండి. మధుగారు, ఐఎమ్ సారీ టు సే దట్ యు హవ్ బీన్ కంప్లీట్లీ కరప్టెడ్ అండి. నిజాయితీగా ఆలోచించడానికి కూడా బ్రెయిన్ పనిచేయనివ్వట్లేదు మీ బైబిల్. ఆత్మ ఎక్కడ ఉంటుందో చెప్పలేదు. ఇన్ని సోది కథలన్నీ రాసింది బైబిల్లో, ఇంకో 2 వచనాలు యాడ్ చేయొచ్చు కదా. ఇన్ని చెప్పగలిగిన దేవుడు ఇంకో 4 వచనాలు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మొహం మీద ఉమ్మూసి కళ్ళు తెప్పించాడు, తల మీద చేయి పెట్టి కుష్ఠరోగం బోనిచ్చాడు. ఇన్ని చేసినప్పుడు ఎలా చేశాడో చెప్తే ఇంకొంతమంది చేస్తారు. ఓకే, ఇప్పుడు చేసే సర్కస్ ఫీట్లన్నీ తీసుకెళ్ళి పాస్టర్ గారు చేస్తున్నారు, ఒక్కడు కూడా హాస్పిటల్లోకి అడుగు పెట్టే దమ్ము ఒక్కడు కూడా లేదు. ఓకే, మా మందిరంలోకి వస్తే మా ఊళ్ళు చేయిస్తేనే చేయిస్తాం అన్నట్టుగా చెప్తుంటారు. అంతే తప్ప ఒక్కడు కూడా హాస్పిటల్లోకి వెళ్ళి టెర్మినల్లీ ఇల్లు పేషెంట్ని మెజర్మెంట్లు ఉండగా బాగు చేసిన దాఖలా ప్రపంచంలో ఒక్కడు కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ప్రపంచంలో. యేసు చేశాడని చెప్పుకుంటున్నారు, కథలు రాసుకుంటున్నారు. నా మార్గాన్ని అనుసరిస్తే మీరు కూడా జనాల్ని బాగు చేయొచ్చు అని చెప్పాడని కథలు చెప్పుకున్నాడు యేసు. ఆ ఒక్క మాటను పట్టుకుని ఈ దొంగ వెధవులు జనాల నెత్తి మీద చేతులు పెట్టడం
జేబుల్లో డబ్బులు లాక్కోవటం ఇది చేస్తున్నారు. నా ప్రాబ్లం వల్ల ఆ పుస్తకంలో ఏం రాసిందని కాదు, ఎందుకంటే ఆ రాసినప్పుడు అందరూ గొర్రెలు కాసుకునేవాళ్ళు, ఒంటెలు కాసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, అల్లుకునేవాళ్ళు, వాళ్ళకి బేసిక్ శానిటేషన్ హైజీన్ కూడా లేని టైంలో రాసుకున్న పుస్తకం అది. సో కాబట్టి ఆ టైంలో ఉన్న పుస్తకాన్ని పట్టుకుని నెత్తిని పెట్టుకుని ఇప్పుడు కూడా అదే గొప్ప అని దాన్ని డిఫెండ్ చేస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి అంటే మతం మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి పారేసింది, మీకు ఇది తప్ప వేరే జాబే లేకుండా పోయింది, రైట్? అసలు మీకు వేరే ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, ఒళ్ళొంచి పనిచేసే ఇంట్రెస్ట్ కూడా లేదు, దేవుడి వాక్యం చెప్పుకోవడం, కథలు చెప్పడం. కరెక్ట్గా ఆలోచిస్తే మీరు వచ్చి ప్రూవ్ చేసి వెళ్ళింది ఏంటి అంటే దేవుడు అత్యంత దుర్మార్గుడు, అస్సలంటే అస్సలు మనిషి మీద కనికరం లేనివాడు, అలాంటి పిశాచం ఉంటే అంత పోతే అంత. మీరు చెప్పిన దాని ప్రకారం పిల్లల్ని ఎవ్వరూ కాపాడకూడదు, చచ్చిపోయే వాళ్ళని కాపాడకూడదు. రోడ్డు మీద ఎవడన్నా యాక్సిడెంట్ అయితే వాడి చావును వాడి చావనివ్వాలి, ఎందుకంటే పరలోకం పోతాడు, దేవుడి దగ్గర ఉంటాడు కాబట్టి ముట్టుకోకూడదు వాళ్ళని. ఇంతటి ఇన్హ్యూమన్ మతం ఏదైనా ఉందంటే అది క్రిస్టియానిటీ అండి. సేమ్ థింగ్ విత్ ఇస్లాం అండ్ హిందూయిజం. మీరు వచ్చారు కాబట్టి మీకు దీని గురించి మాత్రమే మాట్లాడతాను, రైట్? దిస్ ఈజ్ అన్ ఇన్హ్యూమన్ బిలీఫ్ సిస్టమ్ అండి. దీన్ని వదిలేయటం మంచి పని జరుగుతుంది. ప్రపంచం అంతా క్రైస్తవ్యాన్ని వదిలేస్తున్నారు. మీ క్రైస్తవు చెప్పుకున్నాడు అంటారు, ప్రపంచంలో అందరూ చెప్పుకున్నారు. ఏ గాడికి వచ్చినా అంత్య దశకు వచ్చేసాము, జనాలు నమ్మరు, అది నమ్మరు, ఇది నమ్మరు, ఇది కామన్ స్టేట్మెంట్. అది ఎవడన్నా రాసుకోవచ్చు, దీనికి అసలు విలువే లేదు. ఇలాంటిది ప్రతి ఒక్క మతంలోనూ రాసి ఉంటుంది అన్నమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన ఈ చెప్తున్న కథల్లో కూడా ఇదే రాసి ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటల్లీ యూజ్లెస్ అండి. నన్ను అడిగితే మీరు ఈ పాస్టర్గిరి వదిలేసి ఏదన్నా న్యాయమైన బిజినెస్ పెట్టుకోండి. ఓకే, డిప్లొమాలు ఉంటాయి, కౌన్సిలింగ్ డిప్లొమాలు ఉంటాయి, చిన్న పనులు ఉంటాయి, ప్లీజ్ డూ దాట్ అండి. కనీసం ఇంగ్లీష్ నేర్పించే పని అన్నా నేర్చుకోండి, లేదా ఏదో ఒకటి నేర్పించే పని చేసుకోండి జనాలకు ఉపయోగపడేది. బైబిల్ నేర్పించడం అంత దిక్కుమాలిన పని ఇంకోటి లేదండి. ఇట్ ఇస్ టోటల్లీ యూజ్లెస్ ఫర్ దిస్ సొసైటీ అండ్ ద హోల్ వరల్డ్. దాని టైం అయిపోయింది, ప్రశాంతంగా బైబిల్ని దాని చావనివ్వండి. మర్యాదగా చద్దాం అనుకుంటుంది, మర్యాదగా క్రైస్తవాన్ని చచ్చిపోనివ్వండి. మీరు వచ్చి దీన్ని చేసి జనాల ముందు ఫూల్ అయిపోయి అది పాత వాళ్ళు రాసుకుంది, వాళ్ళకి ముందుకి వెనక్కి తేడా తెలియదు, కనీసం కొత్త రకాల బట్టలు కట్టుకుంటారని తేడా తెలియదు, మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ కట్టుకుంటారని తెలియదు, షెల్ ఫిష్ తినొచ్చు అన్న సంగతి తెలియదు, బ్లడ్ అనేది ఇంప్యూర్ అంటున్నారు, అన్ని రకాల కథలు రాసుకున్నారు, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ ఎందుకు పనికిరానివి అని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారండి. వచ్చి చావటానికి సిద్ధంగా ఉంది క్రైస్తవం, ఇస్లాం. మర్యాదగా వాటిని చచ్చిపోనివ్వండి, వాటి మర్యాద వాటికి దక్కనివ్వండి కాస్త. ఒకప్పుడు తర్వాత కనీసం ఓకే దేర్ యూస్ టు బి ఏ రిలీజన్ అని చెప్పుకునేవాళ్ళు. ఇలా ఉంటే ఇలా అంతా బయటపడిపోతే బుర్ర తక్కువ వెధవులు ఉన్న రిలీజన్ అని అనుకోవాల్సి వస్తుందండి. ఇప్పటికి కూడా 2023లో కూడా కూర్చుని ఇట్లాంటివి నమ్ముతున్నారు, ఇట్లాంటివి పట్టుకునే చేస్తున్నారు అంటే పరువు తక్కువ. మన ఫ్యూచర్ జనరేషన్స్ వెనక్కి ఈ వీడియోలు చూసి నవ్వుతారు, సిగ్గుతో బాధపడతారు. ఇంత సన్నాసిలాగా ఎలా ఉండపోయిన ఇచ్చారు బా మన పేరెంట్స్, ఇంత వెధవలా అని, రైట్? దే విల్ డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఎలాగైతే మా పూర్వీకులను తిడుతున్నాను, ఇంత బుర్ర తక్కువ వెధవలు ఇట్టాడు దిక్కుమాలిన రాత రాశారు అని, తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇది రికార్డెడ్ హిస్టరీ. ఇది యూట్యూబ్ ఉన్నంతకాలం ఇట్లాంటివన్నీ ఉంటాయి, చూసే వాళ్ళు అందరూ తిట్టుకుంటారు. ఇంత బుర్ర తక్కువగా ఎట్ట ఆలోచించాడయ్యా మా పేరెంట్స్, మా పాత జనరేషన్ ఇంత వెధవల్లాగా ఎలాగున్నారు అని. ప్లీజ్ అండి, మీకు చెప్తున్నా, మీరు ఏదో ప్రస్తుతానికి వ్యాపారంలో ఉన్నారు, పాస్టర్ వ్యాపారంలో ఉన్నారు, దయచేసి ఈ దిక్కుమాలిన వ్యాపారం వదిలేయండి, మంచిగా మారండి, మంచిగా ఏమన్నా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ చేసుకోండి. ఓకే, హర్షిస్తారు. నిజంగా మీ దేవుడు అనేవాడు ఉంటే హర్షిస్తాడు, ఇదే మాటను హర్షిస్తాడు. అమ్మయ్యా పోన్లే, నా సోది మాటలు అన్నీ తీసుకెళ్ళి చెప్పకుండా ఎవరికి హాని చేయకుండా ప్రజల మధ్యలో తిన్నగా బతుకుతున్నాడు అని. ఓకేనా?